నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పట్టణంలోని నర్సరెడ్డి కాలనీలో ఆదివారం అంగరంగ వైభవంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా టీడీపీ ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. సోమిరెడ్డికి టీడీపీ శ్రేణులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. తొలుత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పార్టీ జెండా ఎగురవేసి కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. తదనంతరం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు రాబోయే ఎన్నికల గురించి దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు, మనుబోలు, వెంకటాచలం, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.